సామెతలు 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టిగది న్యాయముగానే అగబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారి చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాలితో పెద్ద ఎంట నుండుట కంటే మిద్దె మీదనొక మూల నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతల్చడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొర్రపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రాతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షరసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరిహేయములు. కూట సాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు, గాని రక్షణ యెహోవా ఆధీనము.